గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మీరందరు ఎలా ఉన్నారు? మీరందరు బాగుండాలని కోరుకుంటున్నాను. మీతో పాటు మేము కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు సండే అండి. సండే అంటే చాలా వర్క్ ఉండే డే అండి. 6 రోజులుగా మనము చేసిన వర్క్ అంతా కూడా ఈ ఒక్కరోజే చేస్తామండి. మనకు అసలు రెస్టే ఉండదండి. నాకు తెలిసి ఈరోజు బట్టలు ఉంటాయి, పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎక్కువ పని చేపిస్తారు మనకు. చికెన్ తెస్తారు, మటన్ వండమని, అది ఇది అని. అబ్బా, ఇంకా సండే వచ్చిందంటే ఇంకా ఒక పెద్ద తలనొప్పి అండి. ఈరోజు నాకు చికెన్ మటన్ ఏం లేదండి. నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. మా పొద్దున్న లేవగానే మా వారు, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నేను చికెన్ తేవట్లేదు అని చెప్పారు. నేను సాటర్డే రోజు నేను అంతా ఆలోచించుకున్నానండి వీడియో గురించి. మా పెద్దబాబు, మా చిన్నబాబు ఇద్దరు కలిసి నాకు హెల్ప్ చేస్తున్నారు. మా పెద్దబాబు కూడా వంటలు చేస్తాడు, మంచి మంచి వంటలు చేస్తాడు. ఎప్పుడైనా వీలున్నప్పుడు వాళ్ళతో వీడియో చేసి చూపిస్తాను మీకు. అయితే నేను చికెన్ తెమ్మన్నాను కదా, అది తేలేదండి. ఇంకా సరిపెట్టుకొని నేను ఇంకా దాల్చా ప్రిపేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి తువ్వరికి దాలు, అది కందిపప్పు అండి. కందిపప్పును మసూరు పప్పు, 2 టమాటాలు వేసుకొని ఒక 4 విజిల్స్, పప్పు అంతా ఉడికిపోయే వరకు మీరు ఉడికించుకోండి. ఒక 4 నుంచి 5 విజిల్స్ వరకు మెత్తగా ఉడికించుకోండి. ఉడికించుకున్న తర్వాత మనము ఇలా రుబ్బుకోవాలండి. కొద్ది కొద్దిగా మనం చింతపండు రసం వేసుకుంటూ పల్చగా చేసుకుంటే మనము యాడ్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ విధంగా మనం కొద్ది కొద్దిగా చింతపండు రసం వేసుకుంటూ కలుపుకోండి. ఈ దాల్చాలో మీరు చికెన్ మటన్ బొక్కలు ఉంటాయి కదా, అవి వేసుకొని చేస్తారు అసలు దాల్చా. ఈరోజు చికెన్ మటన్ ఏం లేదు కదా అండి, అందుకని ఇక నేను సొరకాయ ఉంది ఇంట్లో, ఆ సొరకాయతోని ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను. ఇది కూడా చేసుకోవచ్చు, ఇది కూడా మంచి పర్ఫెక్ట్ కాంబినేషన్, ఇది కూడా బాగుంటుంది. అది యాడ్ చేస్తే ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ పెరుగుతుందండి. ఇది వచ్చేసి నేను ఒక పెద్ద గిన్నె పెట్టుకున్నాను, అందులో ఒక ఆనియన్ పెద్ద ముక్కలో కట్ చేసుకున్నాను. ఎక్కువ వేసుకుంటే స్వీట్ అయిపోతుంది, అందుకనే స్వీట్ ఉండదండి. ఇది స్పైసీగా ఘాటుగా ఉంటుంది దాల్చా అంటేనే. ఇది నేను ఒక 1 టేబుల్ స్పూన్ షాజీరా వేసుకున్నాను, యాలకులు ఒక 4 వేసుకున్నాను. ఇందులో దాల్చిన చెక్క ఒక 2 లేదా 3, మీరు క్వాంటిటీని బట్టి ఈ మసాలాలన్నీ కూడా మీరు క్వాంటిటీ పెంచుకోండి. లవంగాలు 1.8 వేసుకున్నాను. ఇందులో మిరియాలు కూడా వేసుకుంటారు, ఒక 10 మిరియాల వరకు వేసుకున్నాను. వేసుకొని కొద్దిగా ఉప్పు వేసి మీరు మంచిగా కలుపుకోండి. మీకు నా వీడియోలు ఎలా ఉన్నాయండి, మీకు ఇంట్రెస్ట్గా ఉన్నాయా, లేదా కాంప్లిమెంట్ ఇవ్వట్లేదండి, కొద్దిగా సపోర్ట్ ఉండాలండి మీది. ఇందులో నేను పచ్చిమిర్చి వేసుకున్నాను, వేసుకొని కొద్దిగా కలుపుకోండి. మీరు ఇది స్పైసీ పచ్చిమిర్చి కాదండి, అందుకని అన్నీ వేసుకున్నాను. కరివేపాకు 1 రెమ్మ వేసుకున్నాను, వేసుకొని అది మంచిగా కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసుకొని మరొకసారి కలుపుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి మీరు సొరకాయ తెచ్చుకుంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు పప్పుచారు చేసుకునే దానికన్నా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి. మా పెద్దబాబు సొరకాయ ముక్కలు కోసిచ్చాడు, అది వేసిన క్లిప్ రాలేదు. వేసిన తర్వాత నేను కొద్దిగా ఉప్పు వేసుకున్నాను, చూడండి కింద మాడిపోతుంది. అందుకనే ఇందులో మనము వాటర్ కానీ చింతపండు రసం కానీ వేసుకుంటూ కలుపుకోండి. నేను పప్పులో కలుపుకున్న చింతపండు రసం ఉంది కదండి, అది కొద్దిగా పక్కన పెట్టుకున్నాను. ఆ చింతపండు రసం కూడా అది ఇందులో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు వచ్చేసి ధనియా పౌడర్ వేసుకున్నాను. ఈ సొరకాయ ముక్కలకు సరిపడా కారం కూడా వేసుకోండి, ఎందుకంటే సొరకాయ ముక్కలులో ఉప్పు కారం లేకపోతే అవి పిక్కగా చప్పగా ఉంటాయి. అందుకనే మీరు ఇందులో కొద్దిగా ఉప్పు కారం వేసుకొని మగ్గనివ్వండి. ఒక 5 నుంచి 10 నిమిషాలు చింతపండు రసం కానీ వాటర్ కానీ వేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక 2 నుంచి 5 నిమిషాలు సొరకాయ ముక్కలు మగ్గనివ్వండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయకపోతే నేను ముందుకు వెళ్ళలేనండి. మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే నేను ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ టిప్స్ చెప్తూ మీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తానండి. ఖచ్చితంగా నాకు మీరు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇది నేను పప్పు వేసుకుంటున్నాను. పప్పు ఇది దాల్చా వచ్చేసి చిక్కగా ఉండదండి, పల్చగా ఉంటుంది, స్పైసీగా ఉంటుంది. దీని స్పెషల్ ఇదే అండి. మనకు పప్పుచారు వచ్చేసి మనము కొద్దిగా
చిక్కగా చేసుకుంటాం. ఇది అట్లా కాదండి, పల్చగా ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇది ఇంకా చిక్కగానే ఉంది, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చూడండి, నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇది ఈ బవన చిన్నగా ఉంది కాబట్టి, గిన్నె చిన్నగా ఉంది కాబట్టి నేను కొద్దిగా వాటర్ తక్కువనే ఉంచాను. చూడండి, ఇది కూడా కొద్దిగా చిక్కగానే ఉంది. మరిగినట్టునైతే అప్పుడు ఇంకెక్కువ చిక్కగా అవుతుంది. అప్పుడు నేను చూసి మళ్ళీ నేను వాటర్ యాడ్ చేసుకుంటాను. ఇప్పుడైతే పర్ఫెక్ట్. చూడండి ఎంత ఎమ్మిగ్గా కనబడుతుందో. ఇప్పుడు వచ్చేసి నేను ఉప్పు వేసుకున్నాను. నాకు ఉప్పు కొద్దిగా తక్కువైనట్టుగా అనిపిస్తుంది, చూడగానే కనబడుతుంది ఉప్పు తక్కువైనట్టుగా. కారం కూడా తక్కువైంది కాబట్టి నేను మళ్ళీ కారం ఉప్పు అవన్నీ కూడా కలిపి వేసుకుంటున్నాను. కరివేపాకు నేను ఫ్రైలో వేసుకున్నాను. ఇప్పుడు కూడా అది మరిగేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. మీరు మాత్రం ఖచ్చితంగా ఒక 4-5 ఇండ్ల వరకు వెళ్తుంది స్మెల్. మీకు ఇంటి పక్క వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఏంటి స్పెషల్ ఈరోజు చాలా చాలా స్మెల్ వస్తుంది మీ ఇంట్లో నుంచి గుమగుమలు వస్తున్నాయని ఖచ్చితంగా అడుగుతారండి. ఇది చూడండి నురుగ ఇప్పుడు మసులుతుంది, మరుగుతుంది కదా, అందుకని నురుగ అంతా మీదికి వచ్చింది కఫ్. అదంతా వెళ్ళిపోయి మనకు ఆయిల్ రావాలండి, అప్పుడు మనకు దాల్చా రెడీ అయినట్టు. చూడండి ఎంత ఎమ్మిగా ఉందో, మంచి స్మెల్ వస్తుందండి. మా ఇంట్లో మాత్రం మా చిన్నబాబు ఆకలి ఆకలి అంటున్నాడు, అంత మంచి స్మెల్ వస్తుందండి. ఇది ఇప్పుడు గరం మసాలా. ఇందులో గరం మసాలా వేసుకుంటాము, మనము హోల్ గరం మసాలాలు కూడా వేసుకుంటాము. జీలకర్ర పౌడర్ కొద్దిగా వేసుకున్నాను, కొద్దిగా దగ్గర పడిందండి. చూడండి ఇప్పుడు రెడీ అయిందండి దాల్చా. ఎంతో టేస్టీగా ఎమ్మిగా ఉండే దాల్చా రెడీ అయింది. ఇంకా ఈరోజు చికెన్ మటన్ ఏమీ లేవు, ఇదే చికెన్ మటన్ అనుకొని తినేస్తాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను చికెన్ కానీ మటన్ కానీ తెచ్చుకుంటే ఖచ్చితంగా నేను బిర్యానీ కానీ చికెన్ ఫ్రై మా స్టైల్లో చేసి చూపిస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.